భేతాళ కథ, విదూషకుడి నేరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, బాంబుతో చెరలాడే వాడికి ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. నీకు హెచ్చరికగా ఉండగలందులకు మద్రదేశపు విదూషకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మద్రదేశపు రాజు వద్ద ఒక ప్రఖ్యాతి చెందిన విదూషకుడుండేవాడు. అతను హాస్యం చెప్పటమేగాక చూస్తేనే నవ్వు పుట్టించేటట్టుగా ఉండేవాడు. పుట్టిగా పక్కగా ఉండేవాడు. అతని చెవులు ముంత చెవుల్లా ఉండేవి. నవ్వితే అతని నోరు ఈ చెవి నుండి ఆ చెవి దాకా తెరుచుకునేది. చాలా చలాకీ అయిన మనిషి. హాస్య కథలు చెప్పినది చెప్పకుండా చెప్పేవాడు. రాజసభలో అందరినీ హాస్యం పట్టించేవాడు. రాజుగారని కూడా చూసేవాడు కాడు. తనను హేళన చేస్తే కూడా రాజుగారు ఏమీ అనేవాడు కాడు. అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు పైకి ఏమీ అనడానికి ఉండేది కాదు. కానీ అందరికీ అతనంటే కోపము భయము ఉండేవి. విదూషకుడి వల్ల రాజుగారికి చాలా ఉపయోగాలుండేవి. తన కింద కొలువు చేసేవాళ్ళు ఏదన్నా మోసం చేసి అది రుజువైతే శిక్షించడానికి వీలుండేది. కానీ కేవలము అనుమానాలు మాత్రమే ఉన్న చోట విదూషకుడి హాస్యం వారి అక్రమాలకు విరుగుడుగా పనిచేసేది. కొందరు అధికారులు ఏ దుష్కార్యాలైనా మొదలు పెట్టినప్పుడు విదూషకుడి హాస్యానికి గురి కావడం జరిగి తమ రహస్యం రాజుకు తెలిసిపోయిందనుకొని తమ దుష్కార్యాలు కట్టిపెట్టేవారు. హాస్యం మిష మీద విదూషకుడు ఏదో విధంగా అందరినీ నిందించేవాడు. ఎవరినన్నా అతను నిందించినప్పుడు వారి పట్ల ఆగ్రహం కలవారికి తృప్తిగా ఉండేది. ఇలా అనేక విధాల విదూషకుడు రాజుగారికి కనిపించని ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. అందుకే ఒక్కో సమయంలో విదూషకుడు హాస్యం తన మీదికి తిరిగిన రాజు తాను కూడా అందరితో పాటు నవ్వి ఊరుకునేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి జన్మదినోత్సవం జరిగింది. సాయంకాలం రకరకాల వినోదాలు జరిగాయి. నృత్యాలు, గానాలు, విందులు, వినోదాలు అయ్యాయి. రాజుగారు సభికులు కబుర్లలో పడ్డారు. విదూషకుడు విజృంభించి హాస్య కథలు చెబుతూ మధ్య మధ్య ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్టు అవహేళన చేస్తున్నాడు. అలా వాగుతున్నవాడు కాస్త ప్రపంచంలో నాకన్నా మూఢుడు లేడని మీరంతా అనుకుంటున్నారు, నాకు తెలుసు. కానీ నాకన్నా కూడా పెద్ద మూఢుడు మన రాజు అన్నాడు. రాజుగారు విరగబడి నవ్వాడు. ఆయనతో పాటు అందరూ నవ్వారు. నేను అందవికారంగా ఉంటాను, నిజమే. రాజుగారు అందగాడన్నదే నిజమే. ఆయన అందమంతా ఆయన దొడ్డి కాళ్లలో ఉంది. ఆయన గారి కాళ్ళు గుర్రం మీద కూర్చుంటే ఎలా ఉంటాయో నడిచేటప్పుడు అలాగే ఉంటాయి అన్నాడు విదూషకుడు. రాజు నవ్వాడు. ఈయన గారంతటి లోభిని మనం చూడబోము. నాకన్నా ఈయనకు 10 లక్షల రెట్లు ఎక్కువ ఆస్తి ఉన్నది. అయితేనేం, నాకన్నా రెట్టింపు తిండి కూడా తినలేడు అన్నాడు విదూషకుడు. రాజు మళ్ళీ నవ్వాడు. మనకు బ్రహ్మదేవుడు రాజుగా ఈ మందబుద్ధిని, ఈ లోభిని, ఈ దొడ్డికాళ్లవాణ్ణి, ఈ బట్టతలవాణ్ణి ఇచ్చినందుకు మనం ఏదో పాపం చేసి ఉండాలి అన్నాడు విదూషకుడు. రాజు ఒక్క కేక పెట్టి ఆగు చాలించు అన్నాడు ఆగ్రహంతో. ఆయన తన భటులకేసి తిరిగి ఈ నిర్భాగ్యుణ్ణి వెంటనే బంధించి రేపు మన సింహానికి వెయ్యండి అన్నాడు. విదూషకుడి రక్తం జిల్లుమన్నది. తాను అనగూడని మాట ఏమన్నాడో అతనికి తెలియలేదు. భటులు అతన్ని తీసుకుపోయి రాజభవనంలోని ఒక గదిలో ఖైదు చేశారు. మర్నాడు ఉదయం కొందరు ఉద్యోగులు
రాజుగారిని దర్శించి విదూషకుణ్ణి క్షమించమని, క్షమించలేకపోతే మరణదండన కాకుండా మరే శిక్ష అయినా విధించమని వేడుకున్నారు. అతన్ని సింహానికి వేస్తానేసాను, వేసి తీరాలి అన్నాడు రాజు. సింహానికి వేస్తే సింహం అతన్ని తినేస్తుంది అన్నారు సభికులు. ఒకవేళ అది అతన్ని తినకుండా వదిలేస్తే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజు. సింహం బోను నుంచి అతను ప్రాణాలతో బయటపడితే అతన్ని తమరు మరో విధంగా శిక్షించరు గదా అని సభికులు అడిగారు. అప్పుడు శిక్షించవలసిన అవసరం లేదు, శిక్షించను అన్నాడు రాజు. సభికులు రాజుగారి వద్ద సెలవు పుచ్చుకొని యువతలకి వచ్చేసి విదూషకుణ్ణి సింహం తినకుండా చేసేటందుకు మార్గాలు ఆలోచించారు. రాజుగారు పెంచే సింహం ఒక పెద్ద గదిలో ఉంటుంది. ఆ గది చుట్టూ ఇనప కమ్మీలు అమర్చి బోనులాగా తయారు చేశారు. సింహానికి ఆహారం పెట్టడానికి ఒక మనిషి ఉన్నాడు. విదూషకుడి మిత్రులైన సభికులు అతన్ని వద్దకు వెళ్ళి, ఈరోజు సింహానికి తిండి బాగా పెట్టి రేపటికి కూడా ఆకలి పుట్టకుండా చెయ్యి అన్నారు. సింహం ఉండే బోనుకు రెండు ద్వారాలున్నాయి, అవి ఎప్పుడూ మూసే ఉంటాయి. సింహాన్ని సాకేవాడికి బాగా లంచం పెట్టి బోనులోకి వెళ్ళిన విదూషకుడు రెండో ద్వారం దగ్గరికి వచ్చేసరికి వాడు దాన్ని తెరిచేటట్టు ఒప్పించారు. ఈ ఏర్పాట్లన్నీ విదూషకుడికి అతని స్నేహితులు చెప్పారు. కానీ అతనికి తాను ప్రాణాలతో బయటపడతానన్న ఆశ లేదు. నేను విదూషకుడిలాగా బ్రతికాను, అలాగే చేస్తాను. నాకు పంచరంగుల దుస్తులు తయారు చేయించండి, వాటి నిండా గజ్జలు గంటలు కట్టించండి అన్నాడు విదూషకుడు తన మిత్రులతో. అవన్నీ తయారయ్యాయి. విదూషకుణ్ణి దండించే సమయం ఆసన్నమయ్యింది. వేల కొద్దీ జనం సింహం బోను చుట్టూ మూగారు. రాజుగారు వచ్చి విదూషకుణ్ణి బోనులోకి తొయ్యండి అని ఆజ్ఞాపించాడు. భటులు విదూషకుణ్ణి తెచ్చారు. రంగురంగుల దుస్తులు ధరించి గజ్జలు గలగల్లాడిస్తూ 10 మంది నాట్యకర్తలు నడిచి వస్తున్నట్టు చప్పుడు చేస్తూ భటుల వెంట వచ్చిన విదూషకుణ్ణి చూడగానే జనం గుల్లున నవ్వారు. రాజుగారు కూడా బలవంతాన నవ్వు ఆపుకోవలసి వచ్చింది. భటులు బోను తలుపులు తెరిచి విదూషకుణ్ణి లోపలికి తోసి చప్పున తలుపు మూసేశారు. విదూషకుడు ఒక మూలగా పడుకొని ఉన్న సింహాన్ని చూశాడు. అది అంతకు ముందే ఎక్కి తొక్కినట్టు ఆహారం తిని ఉన్నది. దానికి 2 గజాల దూరంలో నుంచి అతను 2వ ద్వారం వద్దకు వెళ్ళాలి. అవసరం వస్తే దాన్ని తెరిచేవాడు ఆ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. విదూషకుడు మెల్లిగా ఒక అడుగు ముందుకు వేశాడు. అంతదాకా పడుకుని ఉన్న సింహం లేచి కూర్చొని అతనికేసే చూడసాగింది. అప్పుడు విదూషకుడు కోతిలాగా గెంతడము, నాట్యం చెయ్యడము, పిల్లి మొగ్గలు వెయ్యడము చేశాడు. బయట జనం పగలబడి నవ్వుతున్నారు. గజ్జల చప్పుడు, గంటల చప్పుడు విని సింహం బెదిరినట్టు కనబడింది. అదే సమయమనుకొని విదూషకుడు దాన్ని పక్కగా 2వ ద్వారం కేసి పరిగెత్తాడు. కానీ సింహం అతని కేసి ఒక అడుగు వేసి దూకబోయే భంగిమ ప్రదర్శించింది. మరుక్షణం అది దూకనే దూకింది. కానీ ఇంతలోపలే విదూషకుడు 2వ ద్వారాన్ని సమీపించడము, అది తెరుచుకొని అతను బయటపడడము జరిగాయి. ఎలాగైతేనేం విదూషకుడి ప్రాణాలు దక్కాయి. అందుకు సంతోషించని వాళ్ళు లేరు. రాజుగారు కూడా అతని ప్రాణాలు దక్కించుకోవాలనే కోరుకున్నాడు. తరువాత విదూషకుడు అతి కష్టం మీద రాజుగారి విదూషకుడిగా ఉండడానికి ఒప్పుకున్నాడు. కానీ అతను ఎవరినీ నళ్ళీ నవ్వించలేదు. అసలు విదూషకుడు సింహం వాత పడినట్టే అయ్యింది. భేతారుడు కథ చెప్పి రాజా విదూషకుడు ఏమి తప్పు చేశాడని రాజు అతన్ని సింహం వాత వేయించాడు. విదూషకుడు తనను నిందిస్తూ ఉంటే నవ్వినవాడు. అకస్మాత్తుగా అంత కోపం చెందడానికి కారణమేమిటో తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు భేతాళుడు. దానికి విక్రమార్కుడు, విదూషకుడు రాజుకు దొడ్డికాళ్ళని, మందబుద్ధని, లోభితనమని అన్నది వట్టి అబద్ధాలై ఉండాలి. అందుకే రాజు అందరితో పాటు నవ్వాడు. కానీ
రాజుకు బట్టతల అని విదూషకుడు అన్న మాట వాస్తవమై ఉంటుంది. రాజుకు ఆగ్రహం తెప్పించిన మాటలలో అది ఒక్కటే కొత్తగా అతను అన్నమాట. మిగిలిన మాటలకన్నిటికీ రాజు అదివరకే నవ్వనే నవ్వాడు. హాస్యానికైనా ఉన్నమాట అనకూడదన్న సంగతి విదూషకుడు ఆ క్షణాన మరిచాడు. అదే అతను చేసిన తప్పు అయి ఉంటుంది అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సమాప్తం.